జగన్ గారి పరిపాలన చాలా బాగుంది ఏంటి అయితే ఇప్పుడు బీటెక్ స్టూడెంట్లకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తా అంటున్నారు అది కొద్దిగా కాలేజీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి దాని గురించి పట్టించుకొని కొద్దిగా ఆ ఫీజు గురించి కూడా అనౌన్స్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం దాని గురించి ఏం మాట్లాడట్లా బీటెక్ స్టూడెంట్లది ఫీజు రీఎంబర్స్మెంట్ అది మొత్తం ఫీజు కట్టేలా ఇప్పుడు కాలేజీ స్టార్ట్ అయిపోయింది కదా మరి ఇప్పుడు కాలేజీల వాళ్ళు ఆల్రెడీ కట్టేసేమని గొడవ చేస్తున్నారు దాని గురించి కొద్ది యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని ఉంది చేస్తాడు ఖచ్చితంగా ఏమొద్దు అమ్మఒడి పథకం ఇస్తే 10 సంవత్సరాలు దిగడు ఓన్లీ అమ్మఒడి పథకం ఇస్తే పేదోళ్ళు ఎంతో మంది పిల్లలు చదివించుకోలేక దేవులాడుతున్నారు జనవరి 26 ఇస్తామన్నారు మాలాటోళ్ళం ఎంతో మంది పిల్లలు స్కూల్ ఫీజులు కట్టుకోలేక చచ్చిపోతున్నాం ఇక్కడ పనులు దొరక్క అలాడితే ఇప్పుడు పిల్లలు స్కూల్ ఫీజులు 30,000 కడితే మహారాజులో చదివించుకుంటాం అలాంటివి పెడితే చాలు ఎవరు డబ్బు ఉన్నవాడు ఎప్పుడు ఉన్నవాడే మాలాటోళ్ళకి మంచి జరగాలంటే జగన్ వల్లే అవుద్ది ప్రజలే గెలిపించారు ప్రజల కోసమే సీఎం అయినాడు ప్రజలే గెలిపించారు ఈయన ఇప్పుడు ఆయన నవరత్నాలు పెట్టాడు నవరత్నాలు అన్ని పథకం గ్యారెంటీగా అమలు పరుస్తాడు మళ్ళీ సీఎం కూడా ఆయనే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి